అవర్ కార్యక్రమం ఈరోజు మనతో నైన్టీ న్యూస్ ఛానల్ స్టూడియోలో గండేపల్లి మండలం సూరంపాలెం ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి స్వామిన మణిభాస్కర్ అలియాస్ బాలుగర్ మనతో ఉన్నారు నమస్తే బాలు సూరంపాలెం గారు ఫస్ట్ ఫస్ట్ నేను క్వశ్చన్ ఒకటి అడుగుతానండి స్వామిన భాస్కర్ మీ పేరు కదండి సో బాలు సూరంపాలెం అనే పేరు అసలు ఎట్లా వచ్చింది యాక్చువల్లీ మా అమ్మగారికి బాలు అని ఇష్టం అండి ఆవిడ చిన్నప్పటి నుంచి పెట్టారు అదే మా సొంత ఊరు కాకినాడ అన్నది మేము కాకినాడ నుంచి సూరంపాలెం వచ్చామండి మా అమ్మమ్మగారు ఊరు కానీ ఆ ఊరంటే మాకు చాలా ఇష్టం అండి ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ ఆ బంధుత్వాలు కానీ అందరూ ప్రేమాభిమానంతో ఉంటాం దయ దైవాలలో మేము స్వరంపాలెం వచ్చిన తర్వాత మాకు అన్ని స్వరంపాలెం చాలా బాగుంటుంది అందుకని స్వరంపాలెం బాలు స్వరంపాలెం అంటేనే తెలుతుందండి స్వామిని భాస్కర్ అంటే అరికి తెలియదండి సో మరి గండేపల్లి మండలం సూరంపాలెంలో ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు మీరు సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతుందండి ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి మేము ఈరోజు పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందులో ఒకటి మన జగ్గంపేట నియోజకవర్గం మా జగ్గంపేట నియోజకవర్గంలో ఎనభై మూడు గ్రామాలు ఉన్నాయండి ఈ ఎనభై మూడు గ్రామాల్లో ఒక గ్రామం మాది సూరంపాలెం ఈ సూరంపాలు అనే గ్రామం నుంచి మేము పోటీ చేయడమే కాకుండా ఒక జిల్లా స్థాయిలో గుర్తించి నాకు ఒక సంయుక్త కార్యదర్శి అవకాశం ఇచ్చారు మాన మా పార్టీ అధ్యక్షులు వారు మా పార్టీలో ఉన్న నేతలు అందరూ కూడా మా పార్టీ అందరినీ కూడా గుర్తిస్తుందండి కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడి పార్టీలో ఎవరెవరో కష్టపడి తిరిగారో ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించిందండి సో మీరు పుట్టింది పెరిగింది కాకినాడ అండి సూరం విద్యాభ్యాసం కూడా మేము పుట్టింది కాకినాడేనండి నేను నాలుగో తరగతి వరకు కాకినాడలో చదువుకున్నానండి సోరంపాలెం నాలుగో తర్వాత నాలుగో తరగతి నుంచి వెళ్ళిపోయామండి తర్వాత నుంచి ఇంకా విద్యా అంతా గద్దాపురం సోరంపాలెం సో మరి ఈ దీనిలోకి రావడానికి అంటే రాజకీయంలోకి రావడానికి కారణం మీ తాతయ్య గారు కానీ మీ నాన్న గారు కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ ఆ రాజకీయంలోకి రావడం రాజకీయంలోకి రావడం అంటే అండి కేవలం పవన్ కళ్యాణ్ గారు అండి ఎందుకంటే మాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం అండి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఆయన ఆయన గురించి మనం చెప్పడానికి సరిపోం ఆయన యొక్క విధానం చాలా బాగుంటుందండి అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అయితే మన రాష్ట్రం చాలా బాగుంటుందండి ఆయన ఆయన మీద వ్యక్తిగతంగా అభిమానంతో నేను పార్టీలోకి వచ్చానండి మీరు సర్పంచ్ కాకుండా ఉప సర్పంచ్ అయ్యారు అవునండి సో దానికి కారణం అంటే మాకు బీసీ కమ్యూనిటీకి వచ్చిందండి విధంగా మేము పదకొండు మంది నెంబర్లు పోటీ చేసామండి ఒక విలేజ్ నుంచి ఆ సో సూరంపాలెం విలేజ్ నుంచి మేము పదకొండు నెంబర్లు పోటీ చేస్తే ఎనిమిది నెంబర్లు జనసేన నుంచి అదే అదేవిధంగా సర్పంచ్ కూడా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయామండి ఆ ఓడిపోవడానికి కారణం అంటే మేము బాధపడలేదండి ఎప్పుడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎలక్షన్లో సూరంపాలెం నుంచి నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చినాయండి మాకు ఆ రోజు ఈరోజు మాకు పన్నెండు వందల ఇరవై ఓట్లు వచ్చినాయండి సూరంపాలెం నుంచి అంటే రెండు రెట్లు ఎక్స్ట్రా వచ్చినాయండి ఈ రెండు సంవత్సరాలన్నరలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉన్న ఇది ఆయన చేసే పనుల వల్ల జనాల్లో మార్పు వస్తుందండి ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాల ప్రతి విలేజు ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం అన్నీ కూడా పెరిగిందండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సాధిస్తారు ఆయన ఒక సీటు కూడా గెల గెలుచుకోలేకపోయినా జనాల తరపు నుండి పోరాటం చేస్తున్నారు అనే ఇది ప్రతి విలేజ్ నుంచి కూడా మార్పు మొదలైందండి ఆ మార్పు చాలా బాగుంటుంది సో మీరు ప్రెసిడెంట్ మీద గెలుపొందారు అంటున్నారు అది అసలు ఎలా జరిగింది ప్రెసిడెంట్ మీద గెలుపొందడం అంటే అండి అక్కడ ఉన్న మాకు ఆపోజిట్ క్యాండిడేట్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన మూడు పోటీ చేసినాయండి ఒక జనసేన అన్నది మేము పదకొండు నెంబర్ నుంచి పోటీ చేసాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పోటీ చేశారు తెలుగుదేశం పోటీ చేసింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఆయన పదిహేను సంవత్సరాల నుంచి బతుకుపోయిన వ్యక్తి పదిహేను సంవత్సరాల నుంచి టర్న్ పోటీ చేసినా నగ్గలేదు ఆయన మీద సానుభూతి ఉందండి ఆ సానుభూతి కాలకులేషన్ చేసుకుంటే ఆయనకి ఇంచుమించు పద్నాలుగు వందల ఓట్లు పడ్డాయి మాకు పన్నెండు వందల ఓట్లు పడ్డాయి పదిహేను సంవత్సరాల నుంచి కష్ట చేస్తున్న వ్యక్తికి అదే ఓట్ బ్యాంక్ వచ్చింది పదిహేను రోజుల ముందు మేము రాజకీయంలో పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేసిన మాకు కూడా పన్నెండు వందల చిలుక ఓట్లు వచ్చినాయి సో అలా మీరు ప్రెసిడెంట్ మీద ఉప సర్పంచ్ సో సూరంబాలెంలో మీరు ఉప సర్పంచ్ అయినందుకు మీ గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు గ్రామ అభివృద్ధికి అయితే నిరంతరం కష్టపడుతుంది మా గ్రామం అభివృద్ధి ఉండాలి ఇప్పుడు కూడా మా గ్రామంలో చుట్టుపక్కల అన్నీ కూడా మంచి ఫ్యాక్టరీస్ స్కూల్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి మంచి విద్యా సంస్థలన్నీ కూడా మా సూరంపాలెంలో ఉన్నాయి అన్ని రకాలుగానే సూరంపాలు మంచి అభివృద్ధిలో ఉంది ఇంకా అభివృద్ధిలోకి ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం అండి మా జన సైనికులు అందరూ కూడా ఉన్నారు మా విలేజ్ కూడా ఒక ఉమ్మడి కుటుంబం కింద ఉంటాం మేము అందరం కూడా ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా కలిసి ఉంటాం అదే విధంగా ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే అందరూ సరిదిద్దుకుని ఒకరినొకరు చర్చించుకుని కలిసి వెళ్ళే గుణం మా విలేజ్లో ఉందండి సో మీ గ్రామంలో అందరూ కలిసి ఉంటారు కాబట్టి సో ప్రతిది కూడా ఏది చేయడానికైనా రెడీ అవుతారు అంట సో మరి మీరు చక్కగా ఉప సర్పంచ్ అయ్యారు సో ముందు ముందు కూడా జనసేన పార్టీ అసలు ఎలా ఉంటుంది అనేది చెప్పగలరా నాకు జనసేన పార్టీ ఖచ్చితంగా బాగుంటుంది మీకే తెలుసు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిన ఈ పరిపాలన చూడండి ఈ పరిపాలన నిమిత్తం ఎంత మార్పు వచ్చింది ఈ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో చూడండి ఎంతమంది ఎన్ని విలేజెస్ నుంచి జనసేన తరఫున వెళ్ళారు ఎంతమంది నెంబర్లు పోటీ చేశారు అదేవిధంగా ఎంపీటీసీలకి ఎంతమంది పోటీ చేశారు ఇవన్నీ మార్పు వస్తుందండి మా అధ్యక్షులు వారు చెప్పారు ముందే మన ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేయాలి ఈరోజు వచ్చేసి ఏదో మనకు పదవులు కాదు మనకు కావాల్సింది ప్రజలు అన్నీ సమకూర్చి వాళ్ళకి అందుబాటులో ఉండాలి మనం ఎప్పుడునన్న కోరికతో ఆయన ఏ రకంగా ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారో ఆయనతో మేము ఎప్పుడు ఉంటామండి పవన్ కళ్యాణ్ గారితో సో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్టార్ట్ అయింది సో అప్పటి నుండి ఉన్నారా మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖు ఆవిర్భావ దినోత్సవం నుంచి మేము జనసేన పార్టీలో ఉన్నామండి సో అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది ఫ్యాన్గా వెళ్ళారా లేకపోతే ఆయన అంటే ఆయన వెళ్ళే వే మీకు నచ్చి అందులో అందులోకి ముందుగానే చెప్పాను మేము అందరం కూడా చిరంజీవి గారి అభిమానం అండి ఆ తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా మాకు అభిమానం అదే విధంగా ఆయన వచ్చిన ఆయన చేసిన పనులు ఈ రోజు కాదండి రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ మాట పక్కన పెడితే ఆయన స్టార్టింగ్ కెరియర్ నుంచి కూడా ఆయన చేసిన సర్వీస్ చూస్తే ఎవరైనా ఆయన వెళ్ళాలి ఆయన ఫ్యాన్ అవ్వాలి ఫిదా అవ్వాలండి ఆయనకి ఎందుకంటే ఆయన సోషల్ సర్వీసే కాదు ఎవరికన్నా ఏదన్నా ఆపద అనేటోడికి స్పందించే వ్యక్తి రాజకీయం రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు కానీ అంతకు ముందు చరిత్ర పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే అతనికి వచ్చిన రూపాయిలో నైంటీ పర్సెంట్ బయటికి ఖర్చు పెట్టారు సో మరి ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు జనసేన పార్టీ వాళ్ళు ఇంకా కొంచెం వెనక్కి ఉన్నారు అని అంటున్నారు సో మీ ఉద్దేశం ఏమిటి జనసేన పార్టీ వాళ్ళు ఎప్పుడూ వెనక్కుండరండి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఖచ్చితంగా ఉంటారండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గత ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో మీరు చూస్తున్నారు సో ఒకవేళ జనసేన పార్టీ వచ్చే ఎలక్షన్స్లో సో గెలుపొందారు అనుకోండి సో ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి డెవలప్మెంట్స్ మీకు అందజేస్తారు అని అనుకుంటున్నారు ఎలాంటి డెవలప్మెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సంకల్పంతో ఉన్నారండి ఆయన ఖచ్చితంగా జనాలకి మంచి చేస్తారండి ఆయన నాయకత్వం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఆయన మేనిఫెస్టో చూస్తే మనకి ఖచ్చితంగా ఐడియా వస్తుందండి ఆయన మేనిఫెస్టోని బట్టి ఆయన ఇచ్చిన విధి విధానాలు ఈ రోజు లేకపోవచ్చు అండి ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగుంటుంది ఎందుకంటే ఆయన ఏడు సూత్రాలతో మొదలెట్టాం అందులోనే ఈ పర్యావరణానికి సంబంధించినవి ప్రతి పాయింట్ మీరు ఫస్ట్ నుంచి ఏడు పాయింట్లు చూస్తే అన్నీ కూడా చాలా సమాజం పట్ల ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజల పట్ల ఆయనకున్న అన్నీ కూడా ఆ మేనిఫెస్టోలోనే కనిపిస్తాయండి ఓకే సో మరి జనసేన పార్టీ వాళ్ళందరూ యూత్ ఎక్కువ ఉంటారు కదా అవునండి సో యూత్ అందరూ కూడా ఈ సూరంపాలెంలో ఎంత వరకు ఉందండి అది అసలు ఆ జనసేన పార్టీ ఆ యూత్ అందరూ కూడా ఎక్కువ మీకు సహకరిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారండి ఇవాళ మా సూరంపాలెం యూత్ అందరూ కూడా సహకరించడం వల్లే మా పేర్లు జిల్లా స్థాయిలో కనిపిస్తున్నాయి వాళ్ళు లేకపోతే మేము లేవండి ఎప్పుడు ఒక యూత్ అనే కాదండి పెద్దవారు కూడా మాకు సహకరిస్తారండి మా విలేజ్ ఉన్న గొప్పతనం అదండి సో మీ యూత్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు చాలా 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 ప్లేసెస్లో ఆడవాళ్ళకి చాలా దారుణాలు జరుగుతున్నాయి సో దానికి జనసేన పార్టీ వారు సో ఎలాంటి విధులు తీసుకుందాం అనుకుంటున్నారు మీకు ఏమైనా తెలుసు అది కఠిన చర్యలు మాత్రం తీసుకుంటాం తీసుకుంటాం ఎవరు తప్పు చేసినా సరే ఆ తప్పుకు సంబంధించిన కఠిన చర్యలు మాత్రం మా పార్టీ అధ్యక్షులు వారు ఖచ్చితంగా తీసుకుంటారు సో మీ గ్రామంలో జనసేన పార్టీ వాళ్ళు ఇంకా డెవలప్మెంట్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమైనా చెప్పగలరా డెవలప్మెంట్ మేము మా పార్టీ కోసం నిరంతరం కష్టపడతాం ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ డ్యూటీ ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ తరపు నుంచి మేము నిరంతరం కష్టపడతాండి వాట మీకు గెలిపోయింది మాకు అయిన వాటితో సంబంధం లేదండి మేము మా పవన్ కళ్యాణ్ గారు కోసం నిరంతరం కష్టపడతానే ఉంటాం మా గ్రామ ప్రజల కోసం మా నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడతానే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు సో జగ్గంపేట అనే కాకుండా సో ఆల్ అంటే ఏపీ అంతా కూడా సో చాలా చక్కగా చేస్తున్నారని అంటున్నారు సో నెక్స్ట్ ట్వంటీ లో సో గెలుపుతారు అని మీకు నమ్మకం ఉందా ఆయన ఆయన ఓటమి అన్నది అక్కడ పోటీ చేసిన దగ్గర అవ్వచ్చేమో కానీ మా మనసులో ఎప్పుడు ఆయనకు ఓటమి ఉండదని ఫస్ట్ పాయింట్ రెండోది ఆయన ఓడిపోయారు అనడానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసింది ఎవరైనా ఉందంటే ఒక జనసేన పార్టీ మాత్రమే ఆ జనసేన పార్టీ మన జనసేన పార్టీలో జీరో బడ్జెట్ పాలిటిక్స్తో తో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆయన్ని ఓడించడానికి రెండు దిక్కుల ఎంత డబ్బు ఖర్చు అందరికీ తెలుసు సో ఇప్పుడు మీరు కూడా ఈ సూరంపాలెంలో మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి అండి సూరంపాలెమే కాదండి సో ఈ కోవిడ్ టైంలో మీరందరూ కలిసి ఈ జనసేన పార్టీ ద్వారా మన పవన్ కళ్యాణ్ గారు మీ సూరంపాలెం తూర్పు గోదావరి జిల్లా అంతా సో ఏం హెల్ప్ చేశారు మీరు ఏమైనా చెప్పగలరా మొత్తం మా జన ఈ కోవిడ్ టైంలో కూడా లోపల కూర్చోకుండా వాళ్ళ సేఫ్టీ జోన్ చూసుకుంటూ కోవిడ్ వచ్చిన పేషెంట్లు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు చేశారండి ఒక మెడిసిన్ కిట్ అందజేయడమే కాదు ఒక కోవిడ్ టెస్ట్లు చేయించడమే కాదు అన్ని రకాలుగాను ఏ విలేజ్కి ఆ విలేజ్ జన సైనికులు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు నెక్స్ట్ థర్డ్ వేవ్ ఉంది సో ఈ థర్డ్ వేవ్ ఏదైనా ఇబ్బందులు వస్తే పేద మధ్య తరగతులు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హెల్ప్ చేయగలరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఆయన ఏం చెప్పినా సరే ఇక్కడ కింద ఉన్న ప్రతి జన సైనికులు చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ సో పవన్ కళ్యాణ్ గారు అంటేనే మీకు చాలా నమ్మకం చాలా నమ్మకం సో ప్రతిది ఆయన చేస్తారని మీరు చెప్తున్నారు సో మీ యూతే కాదు సామాన్యులే కాదు సో సామాన్యుడు ప్లేస్ లో ఉండి ఆయన ఆలోచిస్తున్నారని చెప్తున్నారు సో సెప్టెంబర్ సెకండ్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాబట్టి సో ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు అనుకున్నారండి అసలు ఎలాంటివి చేద్దాం అని మీకు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మాకు అది ఒక వేడుక లాంటిదండి ఆ వేడుక ఎప్పుడు కూడా చాలా ఘనంగా చేస్తుంది ఎందుకంటే ముందు సంవత్సరం కోవిడ్ నిమిత్తం ఆక్సిజన్ సిలిండర్లు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే శ్రీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నిమిత్తం ప్రతి హెడ్ క్వార్టర్ ఆ జిల్లాలో ఎంతో మంది జనసైనికులు వచ్చి ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు ఆ రెండు ముందు బర్త్డే పుట్టినరోజుకి అదే విధంగా రేపు రాబోయే పుట్టినరోజు కూడా ఈ తలసేమియా పిల్లల కోసం బ్లడ్ అందక చాలా కష్టాలు పడుతున్నారండి ఇది గమన ఇది గమనించిన మా తూర్పుగోదావరి జిల్లా జన సైనికులు ఇన్ఛార్జీలు అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చిరంజీవత అధ్యక్షులు కత్పూడి బాబీ గారు వీరందరూ కూడా కలిపి రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నిమిత్తం కాకినాడలో సూర్యకళా మందిర్లో మెగా బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ రేపు సెప్టెంబర్ రెండో తారీఖున మన జ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం కా జరిగింది కాబట్టి ప్రతి జన సైనికులు వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అనే ఒక వదంతు ఉందండి సో ఆ వదంతుకి మీకు సమాధానం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు కనిపించడం అన్నది ప్రశ్నే తప్పండి ఎందుకంటే గత రెండు సంవత్సరాలని ఈ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో మీరు చూస్తున్నారు ఆయన్ని ఎవరైతే ఈ ఇబ్బందులకు గురై ఏ కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అధ్యక్షుల వారిని కోరారో ఆయన ప్రతి దానికి స్పందించారండి ఉదాహరణకి కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని భవన నిర్మాణ కార్యక్రమం కోసం వైజాగ్లో కవాత్ని అదే విధంగా మన రాజధాని మన రాజధాని రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం అమరావతి వెళ్ళి దీక్ష చేపట్టారని అలాగే రైతు కిట్టుబాటు ధర రావడం లేదని మన కాకినాడలో రైతు పోరాట దీక్ష చేశారండి కిట్టుబాటు తర కోసం రైతుల కోసం అదేవిధంగా ఫ్యాక్టరీలు పెట్టి పొల్యూషన్ పర్యావరణం పాడవుతుందని మన పొల్యూషన్ పాడవకూడదు పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏరియా పాడవుతుందని అలాగే ఒంటిమావడి అనే గ్రామం దివిస్ అక్కడ ఫ్యాక్టరీ కట్టి పొల్యూషన్ అవుతుందని చెప్పి దీక్ష చేపట్టారండి పొల్యూషన్ పర్యావరణం కోసం అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మన రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కోసం మా అధ్యక్షుల వారిని కోరగానే ఆయన కూడా దానికి స్పందించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉపాధి కార్యక్రమాలకి కార్యాలయాలకు వెళ్ళి అందరినీ కూడా వినతి పత్రాన్ని అందజేసి పోరా దీక్ష చేయమంటే దాని గురించి పోలీస్ వారు మమ్మల్ని అందరినీ కూడా అవుట్ చేయడం జరిగిందని అదే విధంగా ఇప్పుడు రోడ్లు బాగాలేదండి రోడ్డు ఈ రెండు సంవత్సరాలలో రోడ్లు ఎంత పాడని తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేశారు ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటే ఆయనకి తెలుతును ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో దీని గురించి కూడా మేము రేపు సెప్టెంబర్ రెండు వ్యవస్థ గురించి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా న్యూస్ గడిపారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పటి వరకు చూశారు కదండి బాలు పాలం గారు చాలా చక్కగా మాట్లాడారు ఆయన అనుభవాన్ని అంతా కూడా చాలా చక్కగా న్యూస్ ఛానల్ తరపు నుండి షేర్ చేసుకున్నారు సో మరి మరొక గెస్ట్ అవర్లో లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్